ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు వరకు కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులను అధికార పక్షం ప్రతిరోజు కూడా సస్పెండ్ చేసి బయటికి పంపించడం దీని వెనక ఏం జరుగుతుంది ప్రజల నుంచి ఎటువంటి సానుభూతి స్పందన తెలుగుదేశం పార్టీకి వస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణను అందించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అయితే ప్రధానంగా ఎక్కువ మంది అంటే కొంత ఉన్నదే చాలా తక్కువ మంది సభ్యులు తెలుగుదేశం పార్టీలో అందులో మాట్లాడేవాళ్ళు మరికొంతమంది వాళ్ళ గొంతు నొక్కేసి బయటికి పంపించేసే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అనేది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆ తరహా వైఖరి అవలంబిస్తున్నారా వాళ్ళ తీరు ఆ విధంగా ఉందా అనేది కూడా కొంతమంది విశ్లేషకులు పదే పదే ప్రస్తావనకు తీసుకొస్తున్న అంశం అయితే ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఒక రకంగా వాళ్ళని దూషిస్తున్న వాళ్ళ మీద ఫైర్ అవుతున్నా ఆ వ్యాఖ్యలు టీడీపీ నేతల్ని హీరోలు చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కొంతమంది రాజకీయ పరిశీలకులు అధికార పక్ష నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారిని సూచిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ రామానాయుడు గారి విషయంలో ప్రధానంగా నిమ్మల రామానాయుడు గారి విషయంలో రామానాయుడు ఒక డ్రామా నాయుడు అంటూ అధికార పక్ష నేతలు అభివర్ణించడం టీడీపీ తాము మాట్లాడాలనుకున్నందు మాట్లాడి వైసీసీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో మాత్రం పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్నారనేది వైసీపీ నేతలు మండిపడుతున్నారు అయితే నాలుగో రోజు ఐదో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది ఓ దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి కూడా గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింఛన్ల విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ రామానాయుడు గారి మీద ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదిస్తున్నట్లు కూడా చెప్పారు అలాగే రామానాయుడు గారికి సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దు అంటూ స్పీకర్ గారిని విజ్ఞప్తి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీడీపీ ఎమ్మెల్యేను రామానాయుడు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మార్షల్ని తీసుకొచ్చి ఎత్తి బయటికి విసిరేయండి ఆయన్ని ఎత్తి బయట పడేయండి అంటూ ఆ డ్రామా నాయుడు అని చెప్పడం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో చెప్పడం అనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా కామెంట్స్ చేయడం ద్వారా టీడీపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలు చేసి టీడీపీకి మైలేజ్ ఇస్తున్నారు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అంటే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయంలో సభ నుంచి పంపేయాలి అసలు మైక్ కూడా ఇవ్వద్దు సభా అని చెప్పి సభానాయకుడు కోరడం రామానాయుడికి మరింత ఇమేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది కొంతమంది పరిశీలకులు చెబుతున్నమాట మరి అదే నిజమవుతుందా ఇదంతా ఒక వ్యూహాత్మక స్ట్రాటజీగా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుందా అదే గనక నిజమైతే తెలుగుదేశం పార్టీ అవలంబించిన ఈ స్ట్రాటజీలో ఈ ట్రాప్లో అధికార పక్షం వైసీపీ పడిందా అనేది కూడా ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి